ప్రియమైన సహజ సోదరులకు క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ టీడీసీ లైవ్కు స్వాగతం. మీరు కనుక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ మరియు లైవ్ నోటిఫికేషన్స్ మెయిల్ రూపంలో నోటిఫికేషన్ పొందగలరు. అదేవిధంగా మీ కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చుదుడా ఘనమైన మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలకు నీ మాటలు చెప్తున్నాము. వినడానికి, విని మారడానికి ఇదే అవకాశం. ఈ అవకాశం అనేది పోతే మరలా తిరిగి రాదు. ప్రతి మనిషి దీనిని అన్యదిగా భావించగా నీ మాటలను శిరసాహించడానికి నీ కృపను ప్రసాదించమని యేసువారి పరిశుద్ధ నామను ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రియమైన దీని వల్ల లోకంలో మొదటి మానవుడు పుట్టినప్పటి దగ్గర నుండి, ఈ సృష్టి పుట్టినప్పటి దగ్గర నుండి ఇప్పటి వరకు కొన్ని వందల జననాలు ఈ భూమి మీద జరిగాయి. అనేక మంది పుట్టుకొచ్చారు. తెలివైన వాళ్ళు పుట్టుకొచ్చారు, మేధావులు పుట్టుకొచ్చారు, జ్ఞానవంతులు పుట్టుకొచ్చారు. ఎన్నో ప్రయోగాలు చేశారు, తను తెలివైన వాడిని నిరూపించుకున్నారు. కానీ ఎంతటి తెలివైన వాడినైనా మరణం అనేది కబళించేస్తుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎన్నో సూత్రాలను చేశారు, సమాజానికి ఎన్నో గొప్ప సంగతులను తెలియపరిచారు. కానీ వారు మరణం దగ్గర ఓడిపోయి మట్టిలో కలిసిపోయారు. మనిషి కోతి నుండి పరిణామం చెందాడని చెప్పిన డార్విన్ మట్టిలోనే కలిసిపోయాడు. ఈ భూమికి ఆకర్షణ శక్తి అని చెప్పిన సర్ ఐజాక్ న్యూటన్ కూడా మట్టిలోనే కలిసిపోయాడు. ప్రపంచంలో ఉన్న మేధావులు, జ్ఞానవంతులు, సామాన్యులైన జనులు అందరినీ ఓడించేది ప్రపంచంలో మరణం. మనిషి దేనినైనా జయించాలని అనుకుంటున్నాడు, కానీ మరణం దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడూ ఓడిపోతున్నాడు. ఈ మధ్యనే మనిషి చావకుండా అనేక సంవత్సరాలు బ్రతకడానికి ఏం చేయాలని ప్రయోగాలు చేశాడు. మనిషికి 1200 సంవత్సరాల ఆయుష్నివ్వాలని ప్రయోగాలు చేశాడు. దానిలోనూ మనిషి ఓడిపోయాడు. ఈ భూమండలం నాశనం అయిపోతుంది ఏదో ఒకరోజు. కనుక దీనిని ఖాళీ చేసి చంద్రమండలం మీదకో అంగార గ్రహం మీదకో వెళ్ళిపోవాలని ప్రయోగాలు చేశాడు. అవి విఫలమైపోయాయి. ఎందుకు ఇవన్నీ విఫలమైపోతున్నాయి? మనిషి ఎన్నో సాధించాడు. సెల్ ఫోన్ సాధించాడు. ఇక్కడ ఉన్నటువంటి మనిషితో, ఎక్కడో ఉన్న మనిషితో మాట్లాడవచ్చు. టీవీని కనిపెట్టాడు, ల్యాప్టాప్లు కనిపెట్టాడు, నెట్తో ఎన్నో సంగతులను ఈరోజు మనిషి తెలుసుకుంటున్నాడు. ఇన్ని తెలుసుకుంటున్నప్పటికీ మానవ జీవితంలో ఏదో ఒక వెలుతూ కనబడుతూనే ఉంది. ఇలాంటివన్నీ కూడా మానవ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇంత తెలివైన వాడు మరణం దగ్గర ఎందుకు ఓడిపోతున్నాడు? మనం మరణాన్ని జయించలేమా? మరణాన్ని మనం గెలవలేమా? ఆ మరణము వచ్చి ఈరోజు మనిషిని ఓడిస్తుంటే మనిషి చేతకాని వాడులా వాడి దగ్గర ఓడిపోవడమేనా? మిగతా గ్రంథాలు ఏమైతే చెప్పాయో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి బైబిల్ ఏం చెప్పిందో మన బైబిల్ నుంచి జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ ఒక చక్కని మాట చెప్తుందో. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, బైబిల్ ఏం చెప్తుందో ఒక్కోసారి చూద్దాం. 9వ వచనం నుండి చూద్దాం. 3:9 తీశారండి. ఏముంది అక్కడ? అలాగైతే ఏముందము? మేము వారి కంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక పాపం అనే రోగానికి లోబడిపోయారు అని బైబిల్ చెప్తుంది. పాపం అనే రోగానికి లోనైపోయారు అని. ఎక్కడి నుంచి వచ్చింది పాపం? అసలు పాపం అంటే ఏంటి? ఎక్కువగా బైబిల్ చదువుతున్న వారిలోనూ క్రైస్తవులు ఎక్కువగా బోధనలో కనబడేది ఏంటంటే మనిషి పాపం చేస్తున్నాడు అని.
చాలా మంది పాపం అనే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయరు, ఎక్కువగా పాపం గురించి మాట్లాడుకోరు. అసలు మనిషి జీవిత పతనానికి ప్రధానమైన కారణమే పాపం. ఈ పాపం గురించి జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మనిషి మరణం దగ్గర ఎందుకు ఓడిపోతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం అంటే చూద్దాం. ఒక చక్కనటువంటి మాట, 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 12వ వచనంలో చక్కనటువంటి మాట బైబిల్లో రాశారు. ఏమిటండి అది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించాయి. కావాలని దేవుడు ఏ మనిషిని చంపడం లేదు, మనిషే తన జీవితాన్ని అంతం చేసుకుంటున్నాడు, తన మరణాన్ని తనే తెచ్చుకున్నాడే తప్ప దీనిలో దేవుడికి ఏమాత్రం భాగం లేదు. కావాలని మనిషి తన చావును తను కొని తెచ్చుకున్నాడు. ఒక మనుషుడు ద్వారా పాపం వచ్చింది ఈ లోకంలోకి. ఒక మనుషుడు ద్వారా పాపం, మొట్టమొదట ఈ భూమిలో దేవుడు 100 మందిని తయారు చేయలేదు. ఈ భూమి మీద దేవుడు 100 మందిని తయారు చేయలేదు. మొట్టమొదట ఒక మనిషిని చేశాడు ఒక్కడే, అది నేల మట్టితో నరుడు నిర్మించి మట్టితో ఒక దేహాన్ని చేశాడు. అది కదలాలన్నా, మెదలాలన్నా, చలించాలన్నా, ఉనికి కలిగి ఉండాలన్నా దానిలో ఆత్మ ఉండాలి. అప్పుడు దేవుడు వానిలోనికి తనలోని ఆత్మలో కొంత భాగాన్ని ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టినప్పుడు మానవ దేహం జీవాన్ని సంతరించుకుంది. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నేల మంటితో నరుని నిర్మించి ఒక్క మనిషిని నిర్మించాడు. ఆ మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరలా దేవుడు ఏం చేశాడంటే ఆ నరుడు పక్కటెముకు నుండి ఒక స్త్రీని చేశాడు. వీళ్ళిద్దరు జత. ఎందుకు ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి దేవుడు చేశాడు అని అడిగితే వీళ్ళిద్దరే భూమి మీద సంతానాన్ని కని ఈ భూమినంతటిని నిండించాలి. అందుకే రాజమండ్రిలో మేమున్నాం, సీతాపేటలో మీరున్నారు, ఇంకో చోట మరో ఉన్నారు, నర్సీపట్నంలో కొందరున్నారు, వైజాగ్లో కొందరున్నారు, రాజమండ్రిలో కొందరున్నారు. ఇలా ప్రపంచ జనాభా అంతా ఆ ఇద్దరు నుండే వచ్చారు. ఆ ఇద్దరు ఎక్కడ పుట్టారంటే ప్రపంచ పటంలో మధ్యాసియా ఈజిప్టు ఆ ప్రాంతంలో పుట్టారు వారు. దాన్ని ఇంతకుముందు మెసపతోమియా అనేవారు, ఇప్పుడు ఇరాక్ అంటున్నారు. ఇరాక్ ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్న ప్రాంతం, ఎక్కువగా మానవ బాంబులు పేలుతున్న ప్రాంతం, ఎక్కువగా పెట్రోల్ దొరికే ప్రాంతం. ఈ ప్రాంతంలో మొట్టమొదట దేవుడు ఒక మనిషిని చేశాడు. అక్కడి నుంచి ప్రజలు ఒకరు నుంచి ఒకరు కోటాను కోట్ల మనుషులుగా పుట్టుకొచ్చి వీళ్ళంతా నీరు ఉన్న భూభాగాలు చక్కగా ఉన్న చోటికే పయనించడం జరిగింది. ఆ ఒక్క మనిషిని పుట్టించిన తర్వాత, ఆ మనిషికి ఒక స్త్రీని ఇచ్చిన తర్వాత వారితో ఒక మాట చెప్పారు, మీ జీవితాలు బాగుండాలి అంటే నా మాట వినాలి, మీ జీవితాలు సుఖశాంతులతో కన్నీరు లేక బాధ లేక బాగా ఉండాలి అంటే మీరు నా మాట ప్రకారంగానే బ్రతకాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను ఉండమన్న చోటే ఉండాలి. మీ బిడ్డలు కూడా అప్పుడప్పుడు చెప్తారు, నేను కూర్చున్నా చోట కూర్చుని ఉంటే ఈ దెబ్బ తగిలేదా అని. పిల్లలు అప్పుడప్పుడు కూర్చున్న చోట కూర్చోకుండా అటు పరిగెట్టి దెబ్బలు తెచ్చుకున్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, చూసావా నా చెప్పిన మాట నుండి ఈ దెబ్బ నీకు తగిలేదా అని. చెప్పిన మాట విన్న వాడికి అపాయాలు తక్కువ, ప్రమాదాలు తక్కువ తగ్గుతాయి. మనిషితో కూడా దేవుడు చెప్పాడు, నా మాట వింటే నీ బ్రతుకు బాగుంటుంది, వినలేని పక్షంలో నీ జీవితం పతనమైపోతుందని చెప్పాడు. ఆజ్ఞ చెప్పాడు, నా మాటే మీ జీవితానికి సూత్రం, మాట వినని నాడు తాగొద్దురా తాగొద్దురా అని తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు. కానీ సరదాగా ప్రారంభమైన ఈ తాగుడు చివరికి ఇంట్లో కూడా దొంగతనాలు చేసి తాగడం ప్రారంభమై చివరికి 20 ఏళ్ల వయసులోనే భయంకరమైన త్రాగుబోతుగా మారిపోయిన యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాలు పతనమైపోయి 30 ఏటకే తన తుది శ్వాసను విడిచి దేహాన్ని విడిచిపెట్టి కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిచి పోతున్నారు. పరా స్త్రీల దగ్గరికి వెళ్ళకండిరా, ఏడ్స్ వస్తుంది అని చెప్పినా వినకుండా విచ్చలవిడి శృంగారానికి పోయి ఏడ్స్ తెచ్చుకుని 20 ఏళ్లకే కన్ను మూసిన యవనస్తులు ఎంతో నాకు తెలుసు, ఎంతోమంది నాకు తెలుసు.
కాలేజీలో స్కూల్లోనే సిగరెట్లు తాగడం ప్రారంభించి అవయవాలను పాడు చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. క్యాన్సర్ బారిన పడిపోయిన వారు కోకులుగా ఉన్నారు. దీనంతటికి కారణం మాట వినకపోవడం. అసలు పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అంటేనే దేవుని మాట వినకపోవడం. చదవండి ఒకసారి బైబిల్కి చివర ఒక చక్కనటువంటి మాట రాస్తుంది, మొదటి యోహాను పత్రిక 3:4. మొదటి యోహాను పత్రిక 3:4 ఏమండి బైబిల్ చదవలేరు ఎవరు? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను, అదిగో ఆజ్ఞ అతిక్రమమే పాపము. అమ్మా అర్థమవుతుందా? అసలు మనకు పాపం దేవుడు ఉన్నాడండి, పాపాలన్నీ చేసేస్తాం, తప్పులు చేసేస్తాం, వెళ్ళిపోదాం, ఏదోటి మొక్కేసుకుందాం, దేవుడికి ఇవ్వాల్సింది లంచం ఇచ్చేద్దాం. మనకున్నటువంటి ఈ మధ్యన చూసారా, దేవుడు కూడా లంచం పెట్టే భక్తులు బయలుదేరారు లోకంలో. నాకు ఏదన్నా జరిగితే నీకు 1,000 రూపాయలు ఇస్తా, నా పంట పండితే బస్తా భీమిస్తా, నా కూతురు పాస్ అయితే నీ గుడికి వస్తా, గుండు గీయించుకుంటా, మోకాళ్ళ మీద వస్తా, ఉపవాసం ఉంటా, నువ్వు ఉంటే ఏంటి సస్తాయేంటి, రేషన్ కార్డు కోసం నీ యొక్క ప్రభుత్వ అధికారులకు లంచం పెట్టినట్టు, మీ పనులు అవడానికి మీ కలెక్టర్ ఆఫీసులో లంచాలు పెట్టినట్టు, దేవుడు కూడా లంచాలు పెట్టాలని ఎవరు నేర్పారు నీ సమాజానికి? ఎవరు ఆలోచించండి. ఇలా ఆలోచిస్తుంటే ప్రిమిన దేని వర్లరా, మానవ జీవితంలో మనిషి చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట వినకపోవడం. అదిగో ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమ. అందుకే వేగంగా వెళ్ళిపోతున్న వాహనాలు ఎవరైనా గుద్దుకుని యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలకు పోతాయని ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పెట్టింది. ఎర్ర లైటు, ఎల్లో లైటు, తర్వాత గ్రీన్, రెడ్ లైట్, ఎరుపు, పసుపు, తర్వాత పచ్చ. రెడ్ లైట్ అయితే ఆగిపోండి, ప్రమాదం. ఎల్లో లైట్ వెలిగితే స్లోగా వెళ్ళండి, గ్రీన్ లైట్ అయితే వెళ్ళిపోండి అని. అలా కాకుండా మీకు రెడ్ లైట్ వెలిగినా మీ వాహనం వెళ్ళిపోతుంది అనుకోండి, అటు నుంచి వచ్చే వాహనం కింద పడిపోయి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెప్పిస్తుంది మధ్యలో సౌండ్ పెట్టించి. అక్కడ ఒక వ్యక్తి ఉండి లైన్గా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్. ఎందుకు? అతని మాట వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పోవడం వల్ల ఈరోజు రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు గమనించండి, ఇలా ప్రపంచంలో ఆలోచిస్తే ప్రిమిన దేని వల్లరా, సమాజంలో మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క పాటించకపోతే, ఈ పద్ధతులు పాటించకపోతే ఏం జరుగుతాయి? ప్రమాదాలు జరుగుతాయి. వాటిని ప్రభుత్వ ఆజ్ఞలు అంటారు. అవి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలు, వాటిని పాటిస్తే మన జీవితాలు బాగుంటాయి. కానీ అలా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సిగ్నల్స్ లైట్ను మనం సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండా వెళ్ళిపోతే మన ప్రాణాలు ఎలాగైతే పోగొట్టుకుంటున్నామో, సృష్టిని కలిగించిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన భగవంతుడు మాట కూడా మనం వినకపోతే మన జీవితానికి కూడా సోకే రోగం ఏంటో తెలుసా? పాపం. పాపం అంటే ఏమీ కదలండి, మీరు ట్రాఫిక్ రూల్స్ దాటేసి వెళ్ళిపోతే లారీ కింద పడిపోయినట్టుగా, మీరు దేవుని మాట వినకుండా వెళ్ళిపోతే మరణం కింద పడిపోతారంతే. అంటే దేవుని మాట వినని వాడికి వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? మరణం. మర్చిపోవద్దు. అంటే ఈరోజు ప్రతి మనిషి చనిపోవడానికి ప్రధానమైన కారణం దేవుని మాట వినకపోవడం. చక్కగానే ఆజ్ఞను అతిక్రమించడం వలన మానవ జీవితం పతనమైపోయింది. అందుకే ఏమి రాశాడు చూడండి అక్కడ మాట, దేవుడు ఏం చెప్పాడు చూడండి, 5:12, ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించాయి. లోకములోనికి ప్రవేశించాయి అమ్మా, నీ ద్వారే వచ్చింది పాపం, నీ ద్వారే వచ్చింది పాపం. ఎవరో ఇక్కడ తీసుకురాలేదు, ఎవరి మీదకో నువ్వు ఈ పాపాన్ని గెట్టేయకు. నేను సిగరెట్ తాగండి, నాకు క్యాన్సర్ ఎలాగ వచ్చిందో తెలియదు అని అంటాడు. పక్కోడు సిగరెట్ తాగడం వల్ల పొగను ఉదాగేశావు. మీరు గమనించండి,
పక్కోడు చీకటి తగ్గాడు, వాసన ఊపిచ్చో. చీకటి తగ్గడు బాగున్నాడు, వాసన పిచ్చడానికి పోయావు. చూసారా, అంటే నా వల్ల ఎవడికి హాని లేదండి నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే తప్పు ఎదుటి వాడు ప్రాణాలు అరించేస్తున్నాయి. నా బండి నా ఇష్టమండి, నా ఇష్టం వచ్చిన వెళ్తానని ఇలా 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 వెళ్తావు. అప్పుడే కూలి పని చేసుకుని జీడి పెక్కలని నేర్కొని పక్కన అడుగుని వస్తూ ఉంటాడు పాప ముసలాయని, వీడేలాని గుద్దేస్తాడు. గుద్దే కానీ కాలిరిగిపోద్ది, యాక్సిడెంట్ కాలిరిపోగాని రోజూ పనిచేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుని అతను మూలన పడిపోతాడు. ఎవరు పోషిస్తాడు ఆ కుటుంబాన్ని? నీ బండి నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన రోడ్డు మీద వెళ్ళావు, అతను కాలు విరిగిపోయింది, ఎవరిస్తారు నష్టపరిహారం? నువ్వు గుద్దేసి మళ్ళీ ఎవరో డబ్బులు ఇమ్మంటారేమో అనుకుని వెళ్ళిపోయావు. ఆ ముసలిని ఎవరు గుద్దాడు, నెంబర్ ఎంటర్ అంటాడు, వాళ్ళెవరు రావు, ఏబిసిడీలు రావు, అంకీలు రావు, ఏం చెప్తాడు నెంబరు? ఇలాంటి ఎంతమంది జీవితం పోతున్నాయో తెలుసా? అయితే దీనంతటికి కారణం మనిషి చేస్తున్న అతిక్రమం. దేవుణ్ణి నమ్ముకోలేని వారు ఎవరో ఈ తప్పు చేశారని అనుకుంటే పొరపాటే. దేవుణ్ణి నమ్ము దేవుడు ఉన్నాడని నమ్మేవారే ఈ తప్పులు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతున్న దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళే ఎక్కువ పాపాలు చేస్తున్నారు. దేవుడికి ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు, మసీదులకు వెళ్ళి నమాజులు చేస్తున్నారు, కానీ భయంకరమైన దుర్మార్గపు పనులు చేస్తున్నారు. అధికమైన వడ్డీతో డబ్బులు ఇస్తున్నారు, అవి ఇవ్వలేదని వాళ్ళు పీకు తింటున్నారు, మందు తాగుతున్నారు, ఏమని ఆలోచించండి, వ్యభిచారిస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఎదుటి వాడిని మీద ఒక మూర్ఖత్వంగా వెళ్ళి కొట్టేస్తున్నారు. పైగా దేవుడు అంటే ప్రేమ, దేవుడికి పండగలు చేస్తారు, దేవుడికి ఏదేదో చేస్తారు, కానీ సాటి మనిషిని మాత్రం ప్రేమించరు. ఎవరు చెప్పారు మీకు గుడిలో దేవుడు ఉన్నాడని, గుళ్ళో గుళ్ళో ఉన్న దేవుడికి పండగ చెయ్యాలని? కనిపించే మనిషిలో లేడా? కదలని నిర్జీవమైన వస్తువుల్లో దేవుడు ఉంటాడా? నీవే కదిలేవాడిగా, మెదిలేవాడిగా, మాట్లాడేవాడిగా, చూసేవాడిగా ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు కదలేని వాడిగా ఎలా ఉంటాడు? కదులుతాడు, మాట్లాడతాడు. ఎవరో తెలుసా? బైబిల్ ఏం చెప్పిందో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 బ్రహ్మాండమైన మాట బైబిల్ రాసింది. ఈ క్రైస్తవులు కూడా వినాలి. క్రైస్తవులు కూడా చచ్చర కట్టేసుకుని అందులో సిలువెట్టేసుకుని యేసుప్రభు బొమ్మ పెట్టేసుకుని అమ్మో మా దేవుడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నారు. వారు గుడ్డోళ్ళే. అదిగో అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మనకు తండ్రి అవుతాడు. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మనకు తండ్రి అవుతాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికంటే ఎవరికి తెలుసా? ఆ కులమోడికి, ఈ కులమోడికి, ఆ మతముడు, ఈ మతముడు కాదు, పొట్టోడికి, పొడుకోడికి, నల్లోడికి, తెల్లోడికి, అవి జాతులు అంటే అవి. కొన్ని దేశాల్లో చూడండి పొట్టుగా ఉంటారు వాళ్ళు, అదో జాతి. కొన్ని దేశాల్లో చూడండి పొడుగ్గా ఉంటారు, అడదో జాతి. కొన్ని దేశాల్లో చూడండి నల్లగా బండగా ఉంటారు, అడదో జాతి. మనం ఉన్నాం అంత పొడుగ్గా ఉండవు, అంత పొడుగు పొట్టుగానే ఉండవు, అంత తెల్లగానే ఉండవు, అంత నల్లగాను, మనదో జాతి. మిడిల్ అనమాట వీళ్ళంతా జాతులు. వీళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎక్కడున్నాడు? ఆగండి. ఆ ఒక్కడ ఎక్కడున్నాడంటే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, ప్రతి మనిషిలో వ్యాపించి ప్రతి మనిషిలో ఉన్నాడంటే మనిషిలో దేవుని చూడటం చేతు కదా. మహాభక్తులకి గుళ్ళో ఉన్నాడట, రండి మనందరం పండుగ చేద్దాం, ఆయన ఆనందపడతాం అంటాడు. ఎవరు చెప్పాడు గుళ్ళో ఉన్న దేవుడు ఆనందపడతాడని? గుడిలో ఉన్న దేవుడు ఆనందపడ్డాడు, ఎందుకు? దేవుడు గుళ్ళో ఉంటే కదా. మరి ఎక్కడున్నాడని అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఇది ఈ రోజు నేను రాసుకొచ్చిన పుస్తకం కాదు, కొన్ని 100 క్రితం రాయబడిన మాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. ముష్టి వాళ్ళు ఉన్నాడా? కూలి వాళ్ళు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఆకలితో ఉన్నవాడిలో ఉన్నాడు, దాహంతో ఉన్నవాడిలో ఉన్నాడు, వస్త్రం లేకుండా వీధిలో పడి ఉన్నవాడిలో ఉన్నాడు. మరి వాళ్ళకెవరో చేయరు మీరు? ఏమండి పండగ వచ్చిందండి, మా పిన్నికి ఎక్కేసి చీర ఎట్టానండి. ఏ ఆవిడకి ఏం చీరలేవా? ఆవిడకి చీరెందుకు? దిక్కుమాలు దీనికి? లేని దానికి పెట్టు. మా నాన్నగారు చనిపోయారండి, మా పెద్దనాన్న పిలిచి భోజనం పెడతానండి. ఏ మీ పెద్దనాన్నగారికి కూళ్ళేదా? అతను ఎందుకు పిలిచి భోజనం పెడతాను? ఎల్లు ఆ వీధుల్లో ఎంతమంది ఆకలితో ఉన్నారు వారికి పెట్టు. అప్పుడు దేవుడు, అతనిలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఆనందపడతాడు, సంతోషపడతాడు. అబ్బే అవన్నీ వదిలేశారండి, అందరూ భక్తులు అయిపోరు. ఓ తెగ నమ్మేహారండి బాబు దేవుళ్ళు అందరినీ. ఎందుకు పనికిరానివాడు అందరూ ఈరోజు భక్తులు? పనికిరాని వాడందరూ ఈరోజు దేవుని కోసం చెప్పేవాళ్ళే. ఎందుకు వీళ్ళంతా? దేవుడి కోసం పరిపూర్ణంగా తెలియక, సమాజానికి వివరించక,
చాలా మంది ఏం మాట్లాడుతారు, ఎల్లండయ్యా గుడికి వెళ్తున్నారా మీరంతా దేవుడు చెప్పినట్టు వింటున్నారా, నాకెవరో లేరు, నన్ను ఆదరించేవాడు ఎవడు, నాకు వస్త్రం లేదు, నా మీద వస్త్రం కప్పేవాడు ఎవడు, మీరు పండగలు చేసుకుంటారు, మీకు మీరే చీరలు పంచిపెట్టుకుంటారు, మమ్మల్ని ఎవరో చూడరు, మీరే భోజనాలు పెట్టుకుంటారు, మీ బంధువులే పిలుచుకుంటారు, మాకెవరో అంత ముద్ద పెట్టరు. మరి ఎందుకు నమ్ముతున్నారు దేవుణ్ణి, ఎందుకు చదువుతున్నారు గ్రంథాలని, ఎందుకు చేస్తారు ఈ పండగల్ని? ఆలోచించండి, ఆకలి ఉన్నవాడికి దేవుడు ఆకాశం నుండి పలా పొట్లం పడేస్తాననుకుంటున్నారా? అయ్యడు, అప్పులతో ఉన్నవాడికి సహాయం చేయడం దేవుడు పైనుంచి ఒక 50,000 పడేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే ఆయన దాకా చేసేటట్టయితే భూమి మీద ఉండి నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుని నమ్ముకుని దేవుడు ఉన్నాడని ప్రపంచానికి చెప్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? అదే అడుగుతున్నాడు భగవంతుడు. నేను పరలోకం నుండి స్వర్గం నుండి ఇక్కడ పడేస్తే భూమి మీద ఉన్న మీరేం చేస్తున్నారు? చెయ్యాలి. మన వాళ్ళు మనం ఆదుకోకపోతే మనం ఎవరు ఆదుకుంటారు? ఈ ఊర్లో ఈ వర్షాకాలం వచ్చేస్తుంది, రేపు చాలామంది ఇళ్ళు కారిపోతూ ఉంటాయి, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంటారు, పనులు లేక ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి వారికి వెళ్ళి ఏమైనా ఉందా ఏమైనా తిన్నారా అని అడిగేవాడు లేనప్పుడు, ఎందుకండి ఈ ఊరిలో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉండడం, ఈ ఊరిలో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉండడం ఎందుకు? మీరు గమనిస్తే ఇలా ప్రపంచంలో పాపానికి బానిసగా మారిపోయి భయంకరంగా తయారైపోయినటువంటి మానవ సమాజాన్ని రక్షించాలి. దేని నుండి రక్షించాలి? మనిషిని దేని నుండి రక్షించాలి? పాపము నుండి రక్షించాలి. పాపం వల్ల మనిషికి ఏమవుతుంది? మరణం వస్తుంది. జాగ్రత్తగా వినాలి, నువ్వు చేసిన పొరపాటు వల్లే మనిషికి మరణం వస్తుంది. మరణం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండడం మన వల్ల కాదు. భార్య నిన్న వదిలేస్తాను కానీ తాగుడు మాత్రం వదలను, కంటాబద్ధంగా చెప్పేశారు. దేవుణ్ణి నమ్ముకోవడం మానేస్తాను కానీ అబద్ధాలు ఆడడం మానం. అసలు తెల్లవారుజాను అప్పులో ఇంటికి వచ్చినప్పుడు మొదలైన అబద్ధాలు, రాత్రి కూర ఎందుకు ఉండలేదంటే తలపొడొచ్చి ఉండలేదు అని అన్నది, కానీ సీరియల్లో ఉండిపోయి కూర మార్చేసానని మాత్రం చెప్పదు, అక్కడ వరకు ముగుతుంది. ప్రతి వారు ఈ లోకంలో పాపంలోనే ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసు. మన సమాజం ఎలా ఉందంటే మీరందరూ పాపంలో ఉన్నారని మనకు అర్థమైపోతుంది. లేకపోతే ఇలా ఉండదు ఈ సమాజం. స్త్రీలు టీవీల దగ్గర సీరియల్ దగ్గర అతుక్కుపోయారు, మన భర్తలు తాగుడు దగ్గర అతుక్కుపోయారు, మన కుర్రోళ్ళు సెల్ ఫోన్ దగ్గర ఉండిపోయారు, మన పిల్లలు ఎవరితోనో లవ్లో ఉండిపోయారు. ఇలా ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక పాపంలో ఉండిపోతాయి. వీళ్ళందరినీ దగ్గరికి చేర్చి ఇది తప్పురా అని చెప్పాలంటే ఏం చేయాలి? నువ్వు నేను చెప్తే వినరు ఈ సమాజం. ఎవరు రావాలి? మనిషిని రక్షించాలి, ఈ మరణం నుండి రక్షించాలి, ఈ పాపము నుండి రక్షించాలి. పాప భారం పెరిగిపోయింది. పాపం వల్ల వస్తే మనిషి, ప్రతి మనిషి చచ్చిపోవలసిందే. ప్రతి మనిషిని చంపకుండా రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని దేవుడు ఆలోచన చేసి ఒక మహానుభావుడిని ఈ ప్రపంచం మీదకి తీసుకుని వచ్చాడు. ఆయన ఎవరు కాదు, ప్రభు అని యేసుక్రీస్తు వారు. మీరు యేసుక్రీస్తు వారి కోసం చెప్తారని మాకు తెలిసండి అని. పాపం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దానిని జయించిన వాడి గురించే మాట్లాడాలా? ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబు ఎవడేశాడంటే అమెరికా గురించే మాట్లాడుకుంటాం, కానీ ఇండియా గురించి మాట్లాడుకుంటాం ఏంటండి మనం? మీరు గమనించాలి, పలానా దానికోసం చెప్పాలంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని దానికోసం మాట్లాడుకున్నప్పుడు దాన్ని కనిపెట్టిన వాడు సార్ ఐజాక్ నూటననే మాట్లాడుకోవాలి. మనిషి కోతి నుండి పరిణామం చెందాడనే తప్పుడు సిద్ధాంతాన్ని ఎవరు చెప్పాడ్రా అంటే డార్విన్ మహాశయుడు చెప్పాడనే చెప్పాలి. గమనించండి, ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పాలి, లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరు పెట్టారంటే చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. అంతేనండి, అంటే ఇది ఎట్టారు అంటే ఎవరి కోసం చెప్పాలంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలి. పాపముతో పోరాడి మనిషిని మరణము నుండి కాపాడిన వాడు ఎవర్రా ప్రపంచంలో మాట్లాడుకోవాలంటే తప్పదు యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాపముతో డీ చేసి ఫైట్ చేసి పోట్లాడి మనిషిని పాపము ద్వారా వచ్చే మరణము నుండి రక్షించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో మీరు ఎవరైనా అడగండి, ఎవరి పేరు చెప్తారు? మొన్నే క్రిస్మస్ చేసుకున్నారు, నరేంద్ర మోడీ గారు ఏమనమన్నారో తెలుసా? మనిషిని పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు అన్నాడు. అంటే మనిషిని పాపం నుండి రక్షించాలని చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎవరినే చెప్పుకోవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారి గురించే చెప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఏం చేసాడో తెలుసా? క్రిస్మస్లోకి వెళ్ళి యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు, నాకేమీ కలగకుండా ఉండాలంటే దేవుడైన యెహోవాయే నా కాపరిగా ఉంటే బాగుంటుందని ప్రత్యక్షంగా మీరు చదివాడు, నెట్లో ఉన్నాయి చదువుకోండి వెళ్ళి. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఆయన ఏమన్నాడు తెలుసా, యేసుక్రీస్తు వారు పాపుల కోసం మరణించాడని. అంటే పాపం కోసం, పాపుల కోసం మరణం గురించి మాట్లాడాలి అంటే దానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారే. ఇంక మరో వ్యక్తి గురించి మాట్లాడుకునే అవకాశం లేదు, ఇక రాదు, ఇక ఉండదు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇది గొప్పగా చెప్పడం లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది మన రాజకీయ నాయకులు చెప్తున్న మాట. మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, మన రాష్ట్ర ప్రథమ పౌరుడు, అతను కూడా మన క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి యేసు పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు అని. యేసు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. వీళ్ళందరూ చెప్పిన అబద్ధాలు అని అంటే, మీ నెట్లో నరేంద్ర మోడీ గారు కొట్టండి, సార్ మోడీ గారు మీరు అబద్ధం చెప్పారు అని, సార్ ప్రణబ్ ముఖర్జీ గారు మీరు అబద్ధం చెప్పారని. వాళ్ళు అబద్ధం చెప్పలేదు. వాళ్ళు మామూలుగా 10వ తరగతి 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కాదు, మహా డిగ్రీలు చదువుకున్నవారు, మేధావులు, ఆర్థికంలో పిహెచ్డీ చేసి పట్టా పొందినటువంటి అపరమేధావులు. మన దేశం ఇలా ఉండాలని ప్లాన్ గీసి, స్కెచ్ గీసి, ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి మేధావులు, జ్ఞానవంతులు లోకపరంగా వారే చెప్పారు. ఎవండి మాట్లాడకండి, దయచేసి జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. అంటే ఇది ఇలాంటి పాపము నుండి మనిషిని రక్షించాలి అంటే రక్షించడానికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసే. అవును, మనిషిని పాపము నుండి రక్షించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని భూమి మీదకు పంపుతాడు. అతను మరి ఎక్కడో ఒక చోట రావాలి కదండి, మరి పలానా ప్రాంతంలో వచ్చాడు. ఇప్పుడు మీరున్నారు, మీ ఏరియా ఉంది, మీకు పండినటువంటి జీడిపిక్కలు మా రాజమండ్రిలో పరిసర ప్రాంతాల కంటే మాకు దూర ప్రాంతంలో పండుతాయి, మా ప్రాంతంలో అలాంటివి ఉండవు. మరో ప్రాంతానికి వెళ్తే మరొక మీకు దొరుకుతున్నంత మామిడికాయలు మా చుట్టుపక్కల కనీసం ఒక 20 కిలోమీటర్లు వెళ్తే కానీ మాకు దొరకవు, మీకు ఇళ్ల మధ్య కాసేస్తున్న కాయలు చూసారా. అంటే మీ ఏరియాలో మీకు పండేటువంటిది మీకున్నాయి, మీరు సౌలభ్యం కోసం. అయితే మానవుణ్ణి రక్షించడానికి ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి ఎక్కడో ఒక చోట పుట్టాలి. ఆ పుట్టేది మనిషి ఎక్కడైతే పుట్టి ఈ దేశం ప్రపంచ నలుమూలకు చెదిరిపోయాడో అక్కడే పుట్టాడు. ఎందుకంటే మొదటి మనిషి పాపం చేసిన వాడు ఎక్కడైతే పుట్టాడో, పాపం కోసం, పాప పరిహారం కోసం పుట్టినవాడు కూడా అక్కడే పుట్టాడు. జాగ్రత్తగా వినాలి మీరు, పాపం ఎక్కడ పుట్టిందో పాపాన్ని పరిహరించేవాడు కూడా అక్కడే పుట్టాడు. ఎందుకంటే ఎక్కడి నుంచైతే మొదలైందో దానిని తీసివేయాలంటే అక్కడి నుంచే రావాలి. ఏమండి బాగా లావ్ అయిపోయారండి ఏం చేయాలి అన్నాను. ఎందుకు లావ్ అయిపోయారండి? బాగా తినడం వల్ల లావ్ అయిపోయారండి అన్నాను. మరి తగ్గాలంటే ఏం చెప్తారు? భోజనం తగ్గించండి అంటారు. అంటే లావ్ అవ్వడం వల్ల, మీరు ఎక్కువ పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తినడం వల్ల మీ లావు పెరిగిపోయారండి, బరువు పెరిగిపోయారు. ఈ బరువు తగ్గాలంటే మరలా ఆహార అలవాట్లన్నీ తగ్గించుకుంటూ రండి అని. అయ్యో నేను పాపంలో పడిపోయాను, పాపంలో ఉన్నవాడిని కనుక పాపం తగ్గించాలంటే ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పాపం తగ్గించేవాడు కూడా అక్కడి నుంచే రావాలి. అందుకే మధ్యాసియాలో ఈజిప్ట్ అనే ప్రాంతంలో, జెరూషలేం, ఎరుషలేం అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఈయన గుడి కట్టుకుని గుళ్ళో వరాలిస్తానని కూర్చోవడానికే, లేకపోతే సుఖపడ్డానికో, రాజ్యాన్ని ఏలడానికో వచ్చిన వ్యక్తి కాదండి. మీరు ఏ గ్రంథాలు, ఏ చరిత్ర చదివినా యేసుక్రీస్తు వారి కోసం మహాశ్రమలు అనుభవించాడనే ఉంటుంది తప్ప బాగా సుఖపడిపోయాడని ఎక్కడా ఉండదు. మీరు చదవండి, పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండేవి. ఇలా ఎందుకు రాశారు? జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇది పరిశీలిస్తేనే అర్థమవుతుందండి. మూర్ఖత్వంగా అలా ఎందుకు అన్నారు, ఇలా అన్నారంటే నేను చెప్పలేను. మనిషి అంటేనే వివేకవంతుడండి. కుక్కలకే జంతువులకి అది లేదు. మనిషి అంటే ఓహో ఇది రైటా, ఓహో ఇది తప్ప, ఇది మంచా, ఇది చెడా. అది ఎప్పుడైతే నువ్వు ఆలోచించకుండా మాట్లాడావో నీ మీద మృగం చాలా మంచిది అని అర్థం. అందుకే మనిషికి ఉన్నది, జంతువులకి లేనిది ఏంటంటే మనిషికి ఉన్నది వివేకం, మిగతా వాటికి అది లేదు. అందుకే వాటికి మంచి చెడు రాదు. అందుకే కుక్క రోడ్డు మధ్యలో పడుకుంటా చూడండి, అదే మీరు రోడ్డు పక్కన వేసుకుంటారు మంచం, మీరు కూడా రోడ్డు మధ్యలో వేసుకున్నారు కూడా ఏమంటారు, ఒరే బుద్ధి లేదు ఇట్రా ఎక్కడ వేసుకున్నావు మంచం, రోడ్డు పక్కన వేసుకోవాలండి. అదే కుక్కనే బుద్ధి లేదు ఇట్రా దీనికి రోడ్డు మధ్యలో పడుకుందని అనరు, ఎందుకంటే దానికి ఎలాగా బుద్ధి లేదు కనుక. బుద్ధి జ్ఞానం ఉన్నది మనకే. మీరు ఆలోచన చేయండి,
ఒక మనిషి శ్రమపడి సిలువ మోసి చనిపోయాడంటే అసలు అతనికి ఏంటి కర్మ? నీ పాపం కోసం ఒక్కడ చనిపోవలసిన అవసరం ఏమిటి? అప్పుడు ఈ భూమి మీదకి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడో బైబిల్ చెప్తుంది చూడండి, పాపులను రక్షించుటకు ఎందుకు వచ్చావయ్యా అని యేసుక్రీస్తు అని అడిగితే ఆయన అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అక్కడ రాశాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. రాజ్యాన్ని ఏలడానికి కాదు, పెళ్లి చేసుకుని సుఖపడడానికి కాదు, పిల్లల్ని కనడానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు. ఎందుకు వచ్చాడంటమ్మా? ఇదే మాట నరేంద్ర మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు. ఏమని నేనంటారు మాట కాదు, యేసు ఎందుకు వచ్చాడట? పాపులను రక్షించడానికి. ఎవరా పాపి? ఆ పాపి ఎవరు? మీరా, నేనా, నరేంద్ర మోడీ గారా, చంద్రబాబు నాయుడు గారా, కేసీఆర్ గారా, ఎవరండి? పాపం చేయు ప్రతివాడు పాపి. పాపం అనగా దేవుని మాట వినకపోవడం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మరి ఎవరు అతిక్రమించలేదు? ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుని వాళ్ళు తప్పు చేశారు. ఏమీ లేకపోయినా 100 టెస్టులు చేసి డాక్టర్ గారు తప్పు చేశాడు, అబద్ధాలతో లాయర్ తప్పు చేశాడు. 10 నిత్యం మనం కోటానుకోట తప్పులు చేస్తూనే ఉన్నాం. పాపము చేయు ప్రతివాడు పాపైతే పాపం వల్ల వచ్చేది ఏంటి? మరణం. ఇప్పుడు పాపులను దేని నుండి రక్షించాలి? పాపము నుండి. అర్థం చేసుకోవాలా? పాపమే కదా మనిషికి ఈరోజు స్థితి తీసుకుంది. అందుకే దేవుడు అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. అతను స్పెషల్ ఆఫీసర్. కరువు మీద అప్పుడప్పుడు స్పెషల్ ఆఫీసర్లను వేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా కలరా లేకపోతే భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు దానికో స్పెషల్ ఆఫీసర్ని వేస్తూ ఉంటారు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తుఫాను వచ్చినప్పుడు తుఫాన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆఫీసర్ని వేస్తారు, ప్రత్యేక అధికారిని వేస్తూ ఉంటారు. అలాగే సమాజానికి పాపం అనే రోగం పట్టినప్పుడు ఆ పాపం అనే రోగం నుండి మనిషిని రక్షించడానికి కూడా దేవుడు ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించాడు. ఆ అధికారి పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే పేరు కాదండి, అదొక అధికారి యొక్క పని. సబ్ కలెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, వారి ఇంజనీరు ఏమండి, ఐఏఎస్, ఐపిఎస్ అని ఎలాగంటారో. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పాపులను వారి పాపము నుండి రక్షించడానికి దేవుని చేత అభిషేకింపబడిన రక్షకుడు అని అర్థం. అది అతను చేసే పనికి పేరే తప్ప, అసిస్టెంట్ ఇంజనీర్ అన్నట్టు ఇది కూడా అదే. అంతే తప్ప యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు అంటే అది వేరొక దేవుడి పేరండి అని, వేరొక దేవుడి పేరు కాదు, ఆయన చేసే పని పేరు. జాగ్రత్త వినాలి ఇక్కడ, యేసుక్రీస్తు వారు అంటే ఆయన పేరు అనుకుంటున్నారు చాలామంది, పేరు కాదండి, ఆయన చేసేటువంటి పని పేరు. యేసు అనగా రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాపం నుండి రక్షిస్తాడు. ఇతన్ని రక్షించమని ఎవడ పంపించాడు? ఈ పని ఇతనికి ఎవరమ్మ చెప్పారు? అందరికీ తండ్రి అయిన దేవుడు పరలోకమందు స్వర్గంలో ఉన్నాడు, ఆయన పంపించాడు. అంటే ఈ పనికి ప్రత్యేకమైన అధికారిగా యేసు క్రీస్తు వారిని పంపిస్తే ఆ పంపించిన ప్రత్యేక అధికారి యొక్క పని పేరు ఏంటంటే యేసు క్రీస్తు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. పాపులను రక్షించడానికి పరలోకం నుండి ఒక ప్రత్యేక అధికారి భూమి మీదకు వచ్చాడని అర్థమైంది దానికి. దీనికి చాలామందికి తెలియక, మాట్లాడతారు ఏమండి, ఈ ప్రత్యేక అధికారి పాపం నుండి మనిషిని ఎలా రక్షించాడు? అని ఆలోచిస్తుండే బైబిల్లో చక్కనటువంటి మాట వ్రాస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక 10:5 దేవుడి ఉన్నాడు, దేవుడా బలి అర్పణ నువ్వు కోరలేదు. దేవుడికి బలులు అర్పణలు ఇష్టమైనవి కాదు. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు. పండగలు పప్పాలంటే ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడు. మరి ఆయన బాధ అంతా ఏంటి? నశించిపోతున్నారు ప్రజలు, అంతరించిపోతున్నారు ప్రజలు, వారిని రక్షించాలి. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను నాకు శరీరం ఇచ్చావు. ఈ శరీరం ఎందుకో తెలుసా?
ఈ శరీరంలో ఉన్న ప్రాణం అనగా రక్తం మనిషి చేసిన పాపంకి పరిహారంగా ఇవ్వాలి. అంటే నా ప్రాణాన్ని ఇస్తే తప్ప మరొకడు రక్షింపడు. సరిగ్గా ముక్కుపచ్చలని కుర్రుడు దెబ్బలాట్లో కుర్రుని చంపేశాడు. చంపేశాడు అంటే వాడు కోపం వచ్చింది, బేటతో బుర్రబద్దలు కొట్టేశాడు, వాడు చచ్చిపోయాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసింది. ఇది తెలిస్తే వాడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడిపోతే యవన ప్రాయం అంతా జైల్లోనే మగ్గిపోతాడు, వాడు లైఫ్ పోతుంది. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారంటే, ఆ చేతికర్ర నా ఆ బేట నేను తీసుకుని, ఒరే నువ్వు వెళ్ళిపో, ఈ నేరం నేనే చేస్తానని పోలీసులకు చెప్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తండ్రి లొంగిపోయాడు. ఎందుకో తెలుసా అండి? ఒరే నా జీవితంలో నేను ఎన్నో సుఖాలు చూశాను, బాధలు చూశాను, ఇబ్బందులు చూశాను, ఎన్నో చూశాను, నువ్వు ముక్కు పచ్చలారినాడు, ఆవేశంలో ఏదో చేసేసావు, నీ లైఫ్ పోతుంది, నువ్వు బాగుండాలంటే నా జీవితాన్ని నీకు ఇస్తాను, అదే నా ఆయుష్ కూడా నువ్వు పోసుకుని బతకరా అంటారు చూసారు, అదే నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతుకు, నేను వెళ్ళిపోతానని. అదే యేసుక్రీస్తు వారి లోకంలో చేసింది. పాపముతో జీవిస్తూ పాపము ద్వారా వచ్చే మరణానికి మనిషి చనిపోతుంటే యేసుక్రీస్తు వారు అడ్డుపడి ఆయన మరణం చేత మనిషికి పాపము నుండి విముక్తి కలిగించాడు. ఇప్పుడు ఆలోచించండి, అలా ఆలోచన చేసి తప్పు చేస్తున్న వాడిని తప్పు చెయ్యొద్దని చెప్పినందుకు ఆయన కొరడాలతో కొట్టారు, ముళ్ళకిరీటం తల మీద పెట్టారు, భారమైన సిలువను భుజం మీద మోపారు, చివరికి సిలువ మీద ఆయన చంపేశారు. మంచి చెప్పిన వాడి సమాజానికి పనికిరాడండి. ఎవడైనా మంచి చెప్తున్నాడు అనుకోండి, యా బాబా అర్ధరాత్రి దాకా తిరుగుతున్నావు అంటే వాళ్ళ నానమ్మ ఎప్పుడు చచ్చిపోతాను చూస్తాడు. అలా చచ్చిపోతే అడిగేవాడు ఉండరు కదా, మా అమ్మ ఊరు వెళ్తే బాగుండు, ఊరి మీద తిరుగుతాం, మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతే బాగుండు, నేను క్రికెట్కి పోదాం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఎవరో ఒకరు అడ్డు, వాళ్ళు అడ్డు లేకపోతే బాగుంటానని వీడు అనుకుంటున్నాడు. అసలు వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు ఆడుకున్నావు, వాళ్ళు లేకపోతే కూరు పనికి పోవాలి నువ్వు కదా. వాళ్ళు ఉన్నారు కనుక సమయానికి తెచ్చి నీకు వండి పెట్టి నీ జీవితాన్ని బాగుపడుతున్నారు. వాళ్లే వద్దు అని అనుకుంటే అడుక్కు తింటా నువ్వు. ఇది గమనించాలి. దేవుడు నాకు అడ్డు అయిపోయాడని నువ్వు అడ్డు తొలగించుకోవాలనుకున్నావు ఆ రోజు, యేసు నీకు మంచి చెప్తే కొత్తే ఎలాంటి ఏంటి, మనం తప్పు చేస్తున్నాం చెప్తున్నాడు ఏంటి, ఎలాంటి వాడు మన మధ్య ఉండడం మంచిది కాదు. తప్పులు చేసేవాడికి ఈదిరేటి కింద ఉండడం ఇష్టం ఉండదు, అందుకే ఈదిరేట్లు ఆరిపోతున్నారు కుర్రోళ్ళు ఎక్కువ. చాలా మంది ఈదిలో మంచి సెంటర్లో ఉన్న లైట్ ఎలాగనివ్వరు, ఏతన్న పొగొట్టేస్తుంటారు, ఏతన్న పొగొట్టేస్తారు, ఎందుకంటే అటేళ్ళ పిల్లలకి ఇటేళ్ళ పిల్లలు డైలాగ్ వేస్తారు, ఎవడో డైలాగ్ వేసాడో చూపించారంటే మొహం కనపడదు, ఎందుకంటే అక్కడ లైట్ వెళ్ళకూడదు. చాలా తొండ చూసారా లేదు? పాపం అంటే పాపం చేసేవాడు వెలుగులోకి రాడు, చీకటిలోనే ఉండాలనుకుంటాడు. అందుకే చూడండి, తాగే బారులో లైట్ లేరండి, డిమ్ లైట్లు వేస్తారు, మొఖాలు కూడా కనపడవు. తాగే బాటిల్లోను వేసుకునే గ్లాసు ఈ రెండు తప్ప ఏ కూడా డిమ్ లైట్లు వేస్తారాడు, ఆ డిమ్ లైట్లు నుండి తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ తప్పు చేస్తాడు తెలుసు, అందరికీ తెలియకూడదు. వ్యభిచారం చేసేవాడు చూడండి, చీకట్లో ముసుగు వేస్తూ ఉంటారట, ఎందుకు తను చేస్తుంది తప్పు అని తెలుసు, అది అందరికీ తెలియకూడదు. అబద్ధాలు సాడీలు చెప్తారు, అవి ఎవరికైనా పడకూడదు, అందుకే చెయ్యట్టుకుని చెవులో చెప్తారు. అంటే తప్పులు చేస్తామని నీకు తెలుసు, ఆ చేస్తామని అంటే మాత్రం ఊరుకోరు. అలాంటి వ్యక్తిని ఉంచనివ్వరు, చంపేస్తారు. అలాగే యేసుని లోకం చంపేసింది, యేసుని చంపేసింది. చాలామంది మంచి వాళ్ళు ముందు చంపేస్తారు, అయ్యో చంపేసామని తర్వాత విగ్రహం పెట్టి రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఆ విగ్రహానికి ఓపెనింగ్ పెడతారు. ఇదేటో తెలీదు, బతుకున్నామని చంపేసి చచ్చిపోయిన తర్వాత విగ్రహం పెడితే మాత్రం అక్కడ తాగినా తాగొద్దరని చెప్తాడు. గాంధీ గారు బతుకున్నారు అనుకోండి, ఆయన చేతులు కరచుకుని ఇక్కడ తాగుతున్నారంటే నువ్వు వేస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత విగ్రహం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మీరు తాగినా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆ విగ్రహంలో ఏమి లేదు, జీవులు. బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఇప్పుడు ఆయనే విగ్రహం మన మధ్య ఉన్న 1-2 కూడా మనకి పంపలేడు. ఎందుకంటే ఆయనలో జీవం లేదు కనుక. బతుకున్న వాడే మనకి ఏదైనా చేయగలడు. చంపేసిన తర్వాత ఆయన విగ్రహం పెట్టి పుట్టినరోజు చనిపోయిన రోజుకి మనం దండలేసి నివాళులు అర్పించినంత మాత్రాన మనకు జరిగేది ఏమీ లేదు. సోక్రటీస్ అనేటువంటి ఒక మంచి తత్వవేత్త ఉండేవాడు. ఇతను యువకుల్లో సొంతంగా ఆలోచించే శక్తి ఉండాలని, ఒరే ఎలా ఉండకండి రా, అలా ఉండండి రా, సొంతంగా ఆలోచించండి రా, బతుకులో ఏదో కొత్తది సాధించండి రా అని ఉండవు. ఇతను చాలా ఇబ్బంది అయిపోతున్నాడు, మాకు ఎలాంటి వాడు ఉండడం వల్ల మంచిది కాదని ఇతను జైల్లో పెట్టించారు. ఆ జైలు అధికారులు ఏం చేశారంటే విషం తాగి చచ్చిపోవాలని అతనికి చెప్పారట. అలాగే చంపేశారు, విషం తాగి చచ్చిపోయాడు అతను. చచ్చిపోయిన కొంతకాలానికి వీళ్ళు తాగొద్దు అని ఏదైతే చెప్పాడో తాగులు కొంతమంది చచ్చిపోయారు. ఈ తప్పు చేయొద్దన్న వాళ్ళు ఆ తప్పులు చేసి చచ్చిపోయారు కొందరు.
అప్పుడు సోక్రటీస్ బతుకున్నప్పుడు అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. అయ్యో ఆ రోజు ఆయన చెప్పిన మాట వినుంటే మన యవనస్తులందరూ బాగుండేవారు, మన ఆడపిల్లలందరూ బాగుండేవారు, మన భర్తలు బాగుండేవారు, మన భార్యలు బాగుండేవారు. కానీ అయ్యో అనుకుని ఆయన విగ్రహం తెచ్చుకుని ఊరు పెట్టుకున్నారట. ఇప్పుడు తప్పు చేస్తున్నా మాట్లాడతలేదట. అతను అక్కడే తాగుతున్నా తాగుతున్నా అని చెప్పడం లేదట. ఎందుకని? బతుకున్నవాడు ఆ ఊర్లో ఉంటే మనకి తప్పు చేయొద్దని చెప్తాడు. సరిపోయింది తర్వాత. అలాగే ఈ లోకంలో క్రీస్తుని చంపేసుకున్నారు, తమ రక్షణకర్తను ఏం చేసుకున్నారు, సిలువ వేసి చంపేసుకున్నారు. మనుషులు ఎంత గుడ్డివారు, ఎంత చేతకైన వారండి. వారు రక్షణకర్తను చంపేసుకుంటారా? ఇది ఎక్కడైనా బాగుందండి? మనల్ని రక్షించడానికి వచ్చిన పోలీసు వాళ్ళని రాళ్లతో కొట్టేశామనుకోండి, మనల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? కాశ్మీర్లో సైనికుల మీద రాళ్లతో రాళ్ళు ఇసిరేస్తున్నారండి. మరి ఆ లేకపోతే ఆ ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడి చేసి చంపేస్తారు కదండి. మరి చంపేస్తారు, వాళ్ళ నుండి కాపాడదామని ఆ సైనికులు వెళ్తుంటే ఆ సైనికుల మీద అంత రాళ్ళు ఇసిరేసి వాళ్ళని గాయపరుస్తున్నారట. మమ్మల్ని రక్షించేది ఎవరన్నా వాళ్ళు బోర మరపెట్టుకుంటున్నారు. లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని లోకం చంపేసుకుంది. ఆయన్ని నమ్మడానికి ఈ లోకం ఎందుకో వెనకడుగు వేస్తుంది. ముగించేస్తాను, వెళ్ళిపోతుంది అని. యేసును నమ్మడానికి వెనకంజ. ఎందుకు వెనకంజ అంటే యేసుని బట్టి కాదండి, యేసును నమ్ముకున్న వారు చాలా మంది పోలేరు, వారిని బట్టే వెనకంజ. ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉండే మీ భార్య సరిగ్గా వంట చేయలేదని జీవితాంతం అన్నం తింటాం మానేస్తారా? ఆలోచన చేయండి, ఒక డాక్టర్ సరిగ్గా వైద్యం చేయలేదని హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలని కూర్చోండి చచ్చిపోతారు మీరు. ఆ డాక్టర్కి రాక సరిగ్గా చేయలేదేమో, వచ్చినోడు ఎక్కడో ఒకడు ఉంటాడు కాదా? ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్నవాడు బాగోలేడని దేవుణ్ణి నమ్మడమే మానేయకండి. ఎక్కడో టిఫిన్ సెంటర్లో టిఫిన్ పోలేదని ఇంకే టిఫిన్ సెంటర్లో టిఫిన్ పోగదని చెప్పేయకండి. ఎందుకనంటే మానవ జీవితంలో మనిషి తెలుసుకోవాల్సిన నీ నిర్ణయం, నీ తెలివితేటలు, నీ మేధాశక్తి ఆవిడకి అవసరం లేదు. నువ్వేదో చెప్పేస్తావు నీ తెలివితేటలకి. నీ తెలివితేటలు అంత గొప్ప ఏది? నువ్వే బాగుపడి ఉండేవాడు, నీ జీవితం ఎలాగంత తయారడిపోతుంది? నీ జీవితం బాగలేదు, నీ నిర్ణయం బాగలేదు. అందుకే దేవుడు ఒక గ్రంథాన్ని వ్రాసిచ్చాడు. మాస్టర్ ఏదో చెప్పేస్తే పిల్లలు ఏదో నేర్చుకుంటారని మాస్టర్ కూడా పుస్తకం ఇచ్చింది ప్రభుత్వం. ఈ పుస్తకంలోదే చెప్పమని. అందుకే మాస్టర్ గారు ఎంత చదువుకున్నా ఆ పుస్తకంలోదే కూర్చొని చెప్తాడు పిల్లలకి. పిల్లలకి తెలివితేటలు ఉండొచ్చు, మాస్టర్ గారికి ఇంకా తెలివితేటలు ఉండొచ్చు, కానీ తెలివితేటలన్నీ పిల్లల మీద ప్రయోగించుకో. వాళ్ళ తెలివితేటలకు తగ్గట్టుగా నేను ఒక పుస్తకం రాశాను, ఆ పుస్తకంలో ఉన్న పాఠాలు వాళ్ళకి చెప్పు చాలు. దేవుడు కూడా అంతే, నువ్వు మేధవు కావచ్చు, ముదురువు కావచ్చు, నువ్వు ఎంత ముదురువైనా ఏదో రకంగా బెండకాయలాగా ఎందుకు పరిగెత్తకుండా పోతావు. నీ ముదురు తన పక్కన పెట్టు. దేవుడు వ్రాసి ఇచ్చిన మాటల్ని ఒక్కసారి విను, నీ బ్రతుకుని దిద్దుకో. యేసు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు. ఈ లోకానికి దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు, ఈ లోకానికి న్యాయం తీర్చడానికి వచ్చిన న్యాయాధిపతి. ఆయన ఏం కూర్చుని న్యాయం ఏం తీర్చలేదు, ప్రతి మనిషికి మంచి చెప్పాడు. తిట్టినా కొట్టినా అవమానించినా మనసులో పెట్టుకోలేదు. సిలువ మీద కూడా వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. మనిషిని ప్రేమించాడు. ఆ పాపం, నువ్వు చేసిన పాపం తను సిలువ మీద మోసుకుని ఆ పాప పరిహారానికి బదులుగా నీకు రక్షణను ప్రసాదించాడు. పరలోకానికి నీకు అవకాశాన్ని కల్పించాడు స్వర్గం వెళ్ళే. ఏమన్నా ఆలోచించండి, ఆ స్వర్గానికి మార్గం యేసుక్రీస్తు వారు చూపించారు. అది ఎలా అంటే, నువ్వు పొందవలసిన మరణాన్ని అతను పొందాడు. తప్పు చేసినోడు చావాలి కానీ రైతులందరూ ఇసుక మాఫియా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీసు ఆఫీసర్ అన్నాడంట, ఐదుగురు లోపలికి రండి, మిగతా వాళ్ళందరూ బయట నుంచోండి అన్నారట. గేట్ వేసేసారు. ఈ గేట్ వేసేసారు కదనా, ఆ పక్కన ఉన్న కొట్టు దగ్గర నిలబడ్డారట 20 మంది రైతులు. ఎంతలో ఒకడు తాగేసి భయంకరంగా లారీతో వచ్చేస్తున్నాడు వాడు, గుద్దుకుంటూ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల మీద వెళ్ళిపోయాడు. 15 మంది మీద వెళ్ళిపోయాడు. 15 మందికి వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ ఉన్న కరెంటు స్తంభాన్ని గుద్దేశాడు. ఆ కరెంటు స్తంభం కింద పడిపోయి వైర్లు తెగిపోయి ఆ వైర్ మీద పడిపోయి కాలిపోయి కొందరు చచ్చిపోయారు. ఒక్కడ చేశాడు తప్పు, జాగ్రత్త వినాలి మీరు, ఒక్కడ చేశాడు తప్పు. 20 మంది చచ్చిపోయారు, 20 మంది భర్తల భార్యలు శోకంలో నిండిపోయారు, వారి పిల్లలు అనాథలైపోయారు. ఆలోచన చేయండి, మీరు గమనించండి, ఒక్కడ చేసిన తప్పుకి 20 కుటుంబాలు నిరాశ్రయాలుగా అయిపోయారు. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, వారి భార్యలు అనాథలుగా మారిపోయారు, వారి బిడ్డలు దిక్కులేని వారు అయిపోయారు. ఎవరు చేస్తారు? ఇది ఒకడ చేసిన ప్రమాదం. అప్పుడు వాడికి కోర్టు ఏం శిక్ష వేస్తాయి? యావజ్జీ వేస్తుందో, 20 ఏళ్ళు వేస్తుందో, ఎన్ని వేస్తుందో ఆ డ్రైవరు.
వాడు తెలివిలోకి వచ్చిన తర్వాత ఇది నేను చేసిన పాపం కాదండి, నేను తాగిన మందు చేసిన పాపం అంటే సారాకయ్యరు శిక్ష. సోదరా, తాగిన మొత్తంలో నీ భార్యను చంపేశావు, తాగిన తర్వాత గొళ్ళమని నెడుతున్నావు, నా భార్యను చంపేశానండి తాగొచ్చున్నా నేమని ఇది కాదండి ఎంత మంచిదండి అన్నావు. అలాగని జడ్జి గారిని శిక్ష వేయకుండా వదిలేడు. 18 ఏళ్ళు నువ్వు జైలుకు పో అంటాడంతే నీ జీవితం నాశనం అయిపోయింది. శిక్ష సారాక వేయలేదు. ఆకలి వేసేసింది కదా అనుకుని అక్కడ ఉన్నటువంటి డబ్బులు లేకపోయినా వాటర్లో తినేసావు, వాడు నిన్ను దెబ్బలు కొట్టి చెప్పేశాడు. ఎందుకు కొడతారండి? నేరం నాది కాదు, నా ఆకలిది. అంటే ఆకలిని కొడతారా? నిన్నే కొడతారు. అందుకే దేవుడు పాపానికి శిక్ష విధించాలంటే పాపము చేసిన శరీరమే శిక్ష అనుభవించాలని, నీ శరీరం మీద శిక్ష విధిస్తే నువ్వు చచ్చి నరకానికి పోతావని ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఆత్మకు శరీరం ఇచ్చి ఇక్కడికి పంపి మీ పాపాలకు ఆయన శరీరం మీద శిక్ష విధించి ఆయన రక్తం చేత నిన్ను పవిత్రపరిచి నీకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇది నీకు అర్థం కాదు. అది అర్థమైతే ఇలాగెందుకు అయిపోతాం? అర్థం కాదు చెప్పారులే. అసలు నీకున్న తెలివితేటలు ఏంటి, నీకున్న మేధావి ఏంటి, నీకు ఏంటి అది నీకు తెలియదు. అది ఇది పెడతావు ఏంటి? ఇదేదో మాస్టర్ గారి దగ్గర మనం బెత్తంతో చెల్లి మరి కూడా వస్తారు మాస్టర్ గారు. ఆ రోజు ఉందండి చెప్పారులే చేశారు. మనిషితో చులకనగా చూడకండి. ఎందుకనంటే నీకున్న తెలివితేటలో నీ గొప్పగారు కనిపించవచ్చు, కానీ నీకంటే తెలివైన వాడు ముందు నువ్వు చాలా తెలివి తక్కువ వాడుగా కనపడతావు. జాగ్రత్త జాగ్రత్త అండి. కోటు వేసుకుని టై పెట్టుకుని 1 కోటి రూపాయల కూరలో తిరిగేవాడు మానవుడే, పొలం పనికి వెళుతూ కూలి పని మట్టి పిసుకేవాడు మానవుడే. అయితే అతనికి ఇతనికి ఎంత తేడా కనపడుతుంది చూడండి? ఇద్దరు మానవులే. ఇంత వాక్యం చెప్తూ ఇంత 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 జ్ఞానం చెప్తున్నావు అనుకో, ఇతరు మానవుడే. కూర్చుని సామాన్యంగా వింటున్నా, మీరు మానవులే. అంతే, మనిషి వాడి యొక్క జ్ఞానాన్ని బట్టి వాడి యొక్క తెలివితేటలను బట్టి ఉన్నతంగా కనబడుతూ ఉంటూ ఉంటాడు. అయితే దేవుడు ఈ లోకంలో చేసిన ప్రతి పాపానికి యేసుని తన శరీరం మీద శిక్ష విధించాడు. అందుకే నువ్వు చేసిన తప్పులకు ఆయన ఒంటి మీద కొరడ దెబ్బలు పడ్డాయి, నువ్వు చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకలు దిగబడ్డాయి. ఇలా చనిపోయి ఈ లోకంలో రక్తాన్ని చిందించి పాపికి ఏం కలిగజేశాడు? మోక్షాన్ని రక్షణ కలిగజేశాడు. ఈ మాటలు మీకు తెలియాలి. మిమ్మల్ని నమ్మండి చెయ్యండి అని బలవంతంతో చెప్పడం రాలేదు. ఆలోచింప చేసేదానికే వచ్చాం. ఆలోచిస్తే సరైన మార్గంలోకి వస్తారు. ఆలోచన అవుతే గుర్రానికి నీళ్లు తాగాలని లేనప్పుడు ఏటిలోకి తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. అలాగే మీకు ఆలోచించే మనసు మీకు లేనప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా బోడిగుండు మీద నీళ్ళు వేసినట్టే. చాలామంది బోడిగుండుకి గుండికించుకుని వస్తారు, పక్కకి నీళ్ళు ఎట్టుకుంటారు, డొక్కుతో పొలవని పోసేసుకుంటారు. ఎందుకని నీళ్లు ఒక్క చుక్క కూడా ఎత్తు మీద ఉండదు. బోడిగుండు మీద ఏమిటంటే అదే వెంటుకలు ఉన్నాయనుకోండి కదా నీళ్ళు నిలబడతాయి. ఓ డొక్కుతో ఓ పొలవని పోసేసుకుంటూ ఉంటాడు. ఎందుకు రాక పోసేసుకుంటే ఏమి నిలబడతాయి? అలాగే బోడిగుండు లాంటి హృదయాలు చాలా ఉన్నాయి. ఎంత వాకింగ్ చెప్పినా అంటుంటారంటే ఉండట్లేదు, ఉండడం లేదు. బాగా హృదయానికి నూనె రాసేసినట్టు ఉంది సాతాను. నూనె రాసినా నీళ్ళు నిలబడండి, అలా 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 పోతూ ఉంటాయి. మనిషి నిలకడలేని స్వభావం కలిగిన వాడు, అస్థిరుడు, స్థిరత్వం లేదు, బుద్ధి స్థిరత్వం లేదు, పని స్థిరత్వం లేదు, బ్రతుకు స్థిరత్వం లేదు. అందుకే చాలామంది భర్తలు భార్య చేతులు అలా ముట్టుకలు తినేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ గంభీరంగానే మాట్లాడతారు, ఇంటికెళ్ళి దెబ్బలు తినేస్తారు. ఆలోచన చేయండి, జాగ్రత్త. మనకంటూ కొన్ని తిరుగుతట్లు ఇచ్చారండి భగవంతుడు, వాడండి అయ్యి మొన్నడెక్కండి. అంతమాల సెల్ ఫోన్ ముఖం ఎరగనట్టుగా దాన్ని అటు ఇటు పట్టుకుని ఓ తెగ చూసుకుంటూ ఉంటారు. వాటితోనే బతుకుతున్నారు, వాటితోనే జీవిస్తున్నారు. జాగ్రత్త అండి, బ్రతుకు కూడా మీ చేతిలో ఉంది. మీ జీవితాన్ని మీరు కలరాసుకోకండి. ఏసదే చెప్పాడు, ఏసదే చెప్పాడు, నా జీవితాన్ని మీకు ఇచ్చి మమ్మల్ని నిలబడతానంటే మీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఆలోచించండి. తల్లిదండ్రులు కష్టపడి బిడ్డల్ని అంత బాగా చదివిస్తున్నారంటే వాళ్ళు చదివి ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ చదువుకుని ప్రేమ పేరుతో అలాగలగెళ్ళిపోయి వాళ్ళు అక్కడికి పోతే తల్లిదండ్రులకు అన్యాయం చేసినట్టు కాదు? అంత కష్టపడి కూలి పనులకు వెళ్ళి డబ్బులు పంపించి వైజాగ్లో చదువుకుంటున్న బిడ్డలకు 20,000 30,000 పంపిస్తుంటే ఆ డబ్బులు ఖర్చుపెట్టి బుద్ధిగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని తల్లిదండ్రులను పోషించుకుంటూ తను చల్లగా ఉండాలి, కానీ బ్రతుకును పాడు చేసుకుంటారా? ఇది ఎక్కడైనా బాగుందా? మూతి మీద మీసాలరా కానీ నీకు పెళ్ళం కావాల్సి వచ్చిందా? ఏమన్నా నీకు భర్త కావాల్సి వచ్చాడా? అందుకు నువ్వు లవ్వా? చదువు అంతా నాశనం చేసుకుని ప్రేమలని చెప్పుకుంటూ బీచ్లో కూర్చున్నవాడు ఒకడు, సినిమా హాల్ కూర్చున్నవాడు ఒకడు, హోటల్కి వెళ్ళేవాడు ఒకడు, ఇలా పోయి 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 సర్వనాశనం చేసుకున్నారు కదండి జీవితాన్ని. అందుకే ఏసన్నాడు, ఇదే చివ ఒకసారి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం తెచ్చుకుని నరకానికి పోయారు,
రెండోసారి చెప్తున్నాను. ఏస అన్నాడు, నా మాట వినండి. ఏం చెప్తున్నాడు మళ్ళా? నా మాట వినండి. ఒకసారి ఆ మాట వినకపోవడం వల్ల ఏం జరిగింది? పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. మళ్ళీ ఏసు వచ్చాడు, ఏదో అయిపోయింది అయితే అయిపోయింది, మీ పాపాలన్నీ క్షమిస్తాను నేను. భూమి మీద మీ పాపాలు క్షమించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, కనుక నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ పాపాలను క్షమిస్తాను, పోతాయి. నా నామాన్ని ఒప్పుకొని మీరు బాప్తిస్మం తీసుకుని యేసు క్రీస్తు వారిని అంగీకరిస్తే మీ పాపాలను. అయితే ఇప్పటికనుంచి నా మాట వినండి. ఏటా మాట? మరలా పాపం చెయ్యకండి, మరలా పాపం చెయ్యకండి. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలాగే బ్రతకండి. దానికి మించారా చంపేస్తాను. వద్దండి, మనమందరం కాపాడుకుందాం. యేసు చెప్పిన మాట విందాం. పాపంతో పోరాటం నేను చేశాను, పాపముతో గెలిచాను. నువ్వు చస్తే లేవో, నేను చనిపోయి తిరిగి లేచాను. ఎందుకంటే పాపము చేసిన వాడికే మరణం రావాలి, కానీ నేను పాపం చేయలేదన్నాడు యేసుక్రీస్తు వారు. పాపం చేయలేని వాడికి మరణం రాకూడదు. అయినా మరణం తప్పు చేసింది. ఎందుకో తెలుసా? నీ మరణం ఆయన మీద, నీ పాపం ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆ పాపం వచ్చింది. కానీ మరణం ఆయన్ని బంధించలేదు. నువ్వు చచ్చిపోతావు మళ్ళా రావు, కానీ యేసు మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణం ఓడిపోయింది. ఓడిపోవడం వల్ల మూడో దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏమన్నాడు తెలుసా? మీరు మరణించి తిరిగి లేవాలి. మళ్ళీ పుట్టడం కాదు, మళ్ళీ పుట్టడం కాదు. చనిపోయిన వాడు లేస్తాడు, మళ్ళీ పుట్టడు. చనిపోయిన వాడు లేస్తాడు. ఎలా? యేసు అదే చెప్పాడు, నేను చనిపోయి తిరిగి ఎలా లేచానో నా మాట విని నన్ను పంపిన భగవంతుడైన యెహోవా దేవుడి యందు విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. అందుకే మీరు మీకున్న సమాధులు నేను తెరుస్తాను అన్నాడు. మీకైతే సమాధులు ఉన్నాయండి, మమ్మల్ని కట్టెల్లో కాల్ చేశారు, లేకపోతే సముద్రంలో వాడ మునిగిపోయి చచ్చిపోయారు, వారి దేహాలు ఎక్కడి నుంచి వస్తాయని. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారండి భూమి మీదకి. వచ్చినప్పుడు ఈ దేహాలు ఏమో ఎలా వస్తాయో ఒకసారి బైబిల్ చెప్పింది చూడండి, ప్రకటన గ్రంథం. చివరిగా ఈ మాటలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20:13. సముద్రము తనలోనున్న మృతులను అప్పగిస్తుంది. సముద్రంలో కలిసిపోయిన దేహాలన్నిటినీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరలా సముద్రం అప్పగిచ్చేస్తుందంట. ఇక మట్టిలో ఉన్నవారు యెషయా గ్రంథం 26:19 ఏం చెప్తున్నావు? మట్టిలో పడుకున్న వాళ్ళ శరీరాలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎలా లేతాయి చూడండి. దీనికి ఆశ్చర్యపడుకుని ఆ మృతులైన నీ వారు బ్రతుకుతారు. నా వారి శవాలు సజీవం అవుతాయి. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించండి. చూసారండి, లేస్తావు, నువ్వు లేస్తావు. మళ్ళా యేసు వచ్చినప్పుడు సమాధులు ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. కొందరు స్వర్గాన్ని అనుభవించడానికి, కొందరు తీర్పులోనికి రావడానికి. నువ్వు చేసిన ప్రతి దానికి ఒకరోజు యేసుక్రీస్తు వారి తీర్పు తీర్చడానికి ఆయన నిలబడతాడు. నిలబడినప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్పుకుంటావు? నీ ఇష్టం. నాకెవరో చెప్పలేదని అంటారా ఆ రోజు? ఈరోజు మేము అందుకే వచ్చాం. విన్నవారికి ఈ రాత్రి రక్షణార్థం, వినని వారికి ఇదే రేపొద్దున తీర్పులో సాక్ష్యార్థం. మా బాధ్యత ప్రకారం మేము చెప్పేసి వెళ్ళిపోతున్నాం. మీరు వినినా వినకపోయినా నిర్ణయం ఈ రాత్రి మీరు తీసుకోండి. ఇది మతం కాదు మీరు అంగీకరించడానికి, ఇది మతం కాదు మీరు అంగీకరించడానికి. మతంలోకి వచ్చేసామయ్యా నేను దేవుళ్ళకి వచ్చేసాను అనుకోవడానికి, ఇది ఒక ప్రయోగం. ఇది శవాలతో కూడుకున్నటువంటి బ్రతికిది. యేసులోనికి రావడం అంటే పాపాన్ని విడిచి నీతిగా బ్రతకడం, అంతేగాని గుడికి వెళ్ళడం కాదు, బైబిల్ చదవడం కాదు, పాటలు పాడడం కాదు, యేసులా బ్రతకడం. యేసులోనికి రావడం, యేసు మాట వినడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిలా పవిత్రంగా జీవించడం. కానీ క్రైస్తవ మతం అని చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలియక తెలిసిన వాడుగా నేను చెప్తున్నాను వినండి, యేసు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవము, నా మాటే సత్యం, వినండి. నేనే మరల మిమ్మల్ని బతికిస్తాను, వెరగండి. నేనే స్వర్గానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, నమ్మండి. నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాలేడు. ఇది నేనంటున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును. ప్రార్థన చేసుకుందామండి, అందరం కళ్ళు మూసుకుందాం.
మహాపరిశుద్ధుడ ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి నాయన ఇంతవరకు మంచి మాటలను మాకు ప్రసాదించారు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి మాటలు అందించినందుకు వందనాలు నాయన. అందరూ నాయన విన్నారు ఏసీ మార్గము సత్యము జీవమని. ఆ మాటలు విని తమ బ్రతుకులు మార్చుకుని యేసు మాట ప్రకారంగా తమ బ్రతుకులు దిద్దుకునే అవకాశాన్ని వారికి కల్పించండి. వారికి ఇచ్చిన ప్రతి అవసరత అక్కడ తీర్చండి. వారి యొక్క అనారోగ్యాలు, ఎవరికైతే అనారోగ్యం ఉన్నాయో వారందరికీ మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయి ప్రభువా. మా తండ్రి, ఈ యొక్క గ్రామంలో సువార్త చెప్పడానికి మాకు స్థలాన్ని ప్రసాదించినటువంటి కుటుంబ సభ్యులు, మన ఊడిగా శ్రీను గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే గ్రామ సర్పంచ్ గారు నాగేశ్వరరావు గారిని దీవించండి. అలాగే నైనా ఉప సర్పంచ్ గారు కలిమి శ్రీను గారిని దీవించండి. మాకు సహాయ సహకారాలు అందించినటువంటి బాలకృష్ణ సహోదరుని దీవించు ప్రభువా. అలాగే మాకు లైట్గా అవకాశం ఇచ్చిన టైలర్ గారిని, అలాగే వ్యాంగ లక్ష్మీరావు గారిని, వారిని చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి తండ్రి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారి అక్కల అవసరం తీర్చండి. మారు మంచి లేని వారికి మారు మంచును, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. నాయన వచ్చిన వారందరికీ మీ కృప చూపించండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకా ఈ సత్యం తెలియక మారు మంచి రక్షణ లేక అనేక మంది ఉన్నారు కనుక నిన్ను గురించి, నీ కుమారుని యేసు క్రీస్తు వారిని గురించి తెలుసుకొని పాపము నుండి వారు విడుదల కలిగి పాపం పోవాలంటే యేసు యొక్క రక్తము చేతనే వారి యొక్క పాపాలు క్షమించబడతాయని ఎరిగి రక్షణ పొంది మారు మంచు పొందేలాగా అవకాశం ఇచ్చి మళ్ళా రేపటి దినాన్ని కూడా జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించి అందరిని దీవించి క్షేమంగా వారి గృహాలకు పంపమని యేసు వారి పరిశుద్ధ నామను ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించను గాక. ఆమేన్.